సార్, మరి ఈరోజు ఉదయం ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే మీరు ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా ఇది ఇట్లా ఏం లేదు, ఇంక వైసీపీ అయిపోయింది, ఇంక జగన్ గెలవడం ఇంకేముంది, మొత్తం రేపు రాబోయే తెలుగుదేశం అన్నట్టుగా అంతరం ప్రశాంత్ కిషోర్ తోటి ఈ వార్తలు ఏదైతే ఉందో రాశారు, ఆ పత్రికలను గ్రామాల్లో ఉచితంగా పంపిణీ చేశారు, మీరేమంటారు? మేనేజ్మెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు శ్రద్ధహస్తుడు, ఇది కూడా మేనేజ్మెంటే. ప్రశాంత్ కిషోర్ని కొనేశాడు, అది ఫేక్ న్యూస్ అనమాట, కానీ అఫీషియల్గా ఎక్కడా లేదు, కానీ దాన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలి రాజకీయంలో అని చూస్తున్నారు అంత. అది కానీ ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ అటు చూసినట్లయితే మీరు గతంలో కూడా ఇప్పుడు తెలంగాణ ఏదైతే ఉంది, మధ్యప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ చెప్పిన సర్వేలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా ఫెయిల్ అయిపోయినాయి, ఒకవేళ ఎలా ఉండబోతుంది? ఉదాహరణకి రీసెంట్గా తెలంగాణ గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ కూడా చెప్పేసిండు, సర్వే చేయకుండా చెప్పేశాడు, అందుకని అది ఫెయిల్ అయింది. ఇది కూడా నెక్స్ట్ అదే జరగబోతుంది, సేమ్ అదే పొజిషన్ అనమాట ఆంధ్రప్రదేశ్లో కూడా. మరి ఇప్పుడు అటు చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం చేస్తే దాంట్లోంచి వార్తల్ని వక్రీకరించి రాసి ఏదైతే ఉందో ఈనాడు పేపర్ కూడా ఈ పత్రికలను అసలు డబ్బులు కాకుండా ఓరకేస్తుంది గ్రామాల్లో. పత్రికలు ఎక్కడ ఉన్నాయండి? పత్రిక అనేది ఎల్లో అసలు ఎల్లోనిజం పూర్తిగా, పత్రిక అనేది ఎక్కడ లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఇప్పుడు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ పూర్తిగా టీడీపీ రాయటమే, ఏది ఒక నిజమైన జర్నలిజం అనేది లేదు ఇప్పుడు, ఇక్కడ నిజమైన జర్నలిజం లేదు ఇక్కడ, కేవలం టీడీపీ కొమ్ము కాస్తూ ఈ పచ్చపత్రికలు చేస్తున్నాయి, కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. పరిపాగా రేపు 140 సీట్లు వైఎస్ఆర్సీపీ ప్రపంచం రాబోతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కదా, అటు వాళ్ళ పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఎంతమంది ఇప్పుడు ఓటర్ ఉన్నారండి, ప్రజలు ఉన్నారు జగన్ పక్క, సైలెంట్ ఓటింగ్ ఉంది, బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఫుల్ సపోర్ట్ ఉంది, పక్కాగా గవర్నమెంట్ వచ్చింది, వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అవుద్ది, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, ఇది వాస్తవం. మరి ఇప్పుడు సూపర్ సిక్స్ ఆరు గ్యారెంటీలతో మళ్ళీ ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు, ఏదండి ఆరు గ్యారెంటీలు? ఒకటి హైలైట్ చేయమండి, చెప్పాడే కానీ ఒక్కటన్న ప్రజెంట్ ఇప్పుడు హైలైట్లో ఉందా? ఏదో ప్రతి ఒక్కటి ఆరు గ్యారెంటీలు ఎక్కడి నుంచి తెచ్చాడు? కర్ణాటక, కర్ణాటక టు తెలంగాణ, తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్, ఎక్కడ అతను గ్యారెంటీలు ఆడున్నాయి అసలు? ఎక్కడున్నాయి చెప్పండి? అతను మైండ్కి వచ్చినాయా, ఏమన్నా ఆలోచించాడా? ప్రజల కోసం ఆలోచించిన పథకాలే కాదు, కాపీ కొట్టిన పథకాలు. కానీ అది తెలంగాణ కర్ణాటకలో ఫ్రీ బస్ అనేది ఫెయిల్ అయింది, సక్సెస్ఫుల్గా లేదు, ఇక్కడ కూడా ఫెయిల్ అవుతాడు పక్కాగా. కానీ ప్రజలు ఆడవాళ్ళు అది పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆ పథకం గురించి. ఇంకోటి గ్యాస్ సిలిండర్ల గురించి కూడా చెప్పాలి, మూడు సిలిండర్లు ఇస్తా అన్నాడు, దాన్ని ఎవరు ఇప్పుడు మూడు సిలిండర్ ఎంత అండి? 3000 ఎంత వస్తుంది రుణమాఫీలో మన మహిళలకి, డాక్టర్ గ్రూపులకి 20,000 30,000 అట్లా వస్తుంది. ఇది గొప్ప అది గొప్ప, ప్రతి ఒక్కరూ ఆలోచించే ప్రతి మహిళ జగన్ వైపే చూస్తారు, కానీ చంద్రబాబు నాయుడు వైపు పవన్ కళ్యాణ్ వైపు చూడరు. మరి ఇప్పుడు బలి చక్రవర్తి దొక్కితే పాతాళంకి వెళ్ళినట్టు నేను ఒక దొక్కు దొక్కుతాను, ఈసారి జగన్ పని అయిపోతాను పవన్ కళ్యాణ్. ఇక ఎవరంటే పవన్ కళ్యాణ్ తో అసలు పవన్ కళ్యాణ్ అతను ఒక రాజకీయ నాయకుడే కాదు, అతను రాజకీయ నాయకుడే కాదు, అతను ఒక బ్రోకర్, ఒక బ్రోహర్ లాంటాడు. ఏమనాలో తెలియదు, ఏమంటే మనకు ఓట్లు వస్తే తెలియదు. ఇంతవరకు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు ఈ పథకం నేను ఇస్తాను, ఈ ప్రజలకు ఇది నేను చేస్తా అన్నాడా? లేదు. జగను జగను, ఎందుకంటే జగను నాశనం అయిపోవాలి. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, చరిత్ర చూస్తున్నాం మనం, ఎదుటోటి నాశనం అయిపోవాలంటే మనం ముందు అయిపోతాం. అందుకనే పవన్ కళ్యాణ్కి చరిత్ర లేకుండా పార్టీలో పోతుంది. అది సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.